అమెరికా వర్జీనియాలో ఘనంగా రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు జన్మదిన వేడుకలు ఈ వేడుకల్లో పాల్గొన్న దయన్న కుటుంబ సభ్యులు సినీ నిర్మాత దిల్రాజు అభిమానులు బిఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ శ్రేణులు తానా ప్రతినిధులు తదితరులు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ఎన్ఆర్ఐ కుటుంబాన్ని కాపాడుకుంటాను ప్రభుత్వం తరపున ఏ సహాయం కావాలన్నా అందించే బాధ్యత నాది నేను చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు ఏడుసార్లు గెలిపించారు నన్ను గెలిపించిన ఉమ్మడి వరంగల్ జిల్లా వర్ధనపేట పాలకుర్తి నియోజకవర్గాల ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటానన్నారు అనిల్కు సాకరించి పెద్దెత్తున బర్త్డే చేయడం జరుగుతున్నది ఒక కరోనా పీరియడ్లే మనం రాలేకపోయాం అదే తిరిగా न्यूयारको टीचर्स नरेंद्र रेड्डी गारु चोरव तीसुकोनि प्रचार जरुगुतूने उंटारु नेनु ओकटे मिम्मल्नि अंदर्नि कूडा मी स्नेहितो नाकु एप्पटिकी उंडालनि कोरुकुंटा मीकु एदैना हैदराबादलो गानि तेलंगाणलो गानि ए कष्टं वच्चिना कूडा मी कुटुंब सभ्युलकु नेनु कापाडुकुंटुन्ना कापाडतानु कूडा ई सन्दर्भंलो कोरुकुंटा ई चिन्न इन्फर्मेशन इच्चिना एंदुकंटे नेनु 40 एळ्ळ नुंचि राजकीयालु उन्ना ఏడు సార్లు ఇప్పటివరకు గెలిచాను అది వ్యక్తిగతంగా గెలిచాను మీ అందరికీ కూడా తెలుసు నేను వరంగల్ ఎంపీగా నిలబడినప్పుడు అయితే నేను చాలా విచిత్రం ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు సీఎం అది టీఆర్ఎస్ పార్టీ రిజైన్ చేసిన సీటు భాస్కర్ మన కన్నప్రభాకర్ గురువులా తెచ్చే ఉంటుంది అది రిజైన్ చేసిన సీటు నేను గెలుస్తానని ఎన్నడూ కూడా అనుకోలేదు ఏద ఉత్తర నామినేషన్ ఏమంటే చేసిన నామినేషన్ ఏమంటే నేను మండలాలు తింటుంటే నేనే పరిశానైన ఏ మండలం మీద 10,000 మంది కూడా డబ్బిప్పే వరకు నేను మెజార్టీ ఇచ్చిన రూపాయి ఖర్చు లేకుండా రాజశేఖర్ రెడ్డి అంత ఖర్చు పెట్టినా కూడా వరంగల్ ఎంపీగా ఆ 2,50,000 గెలిచినట్టునే ఆ జిల్లా ప్రజలు నేను ఎంత చేసినా వాళ్ళ రుణం తక్కువ తీసుకున్నట్టని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా వరంగల్ ఆశీర్వాదంతో నేను టిఆర్ఎస్ పార్టీలో చేరిన అంటే చంద్రబాబు గారి కంచి ఎల్లిపేడు తెలంగాణ నుంచి నేను ఎన్టీ రామారావు గారితో చేరాను ఫస్ట్ ఫౌండర్ నెంబర్ నేను చిన్న 25 ఏళ్ళకి నేను ఎమ్మెల్యే పోటీ చేశాను అంటే నాకు ఇలా పాపం టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉద్యమకారులు చాలా రోజులు నన్ను పోటీ చేశారు అయినా కూడా నేను చేరలే అది నరేంద్ర రెడ్డి గారికి యాస నరేంద్ర రెడ్డి గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు వాళ్ళకి తెలుసు దిల్రాజు గారు కూడా తెలుసు కేసీఆర్ గారు ఎంత పోటీ చేసినా నేను చేరానన్న ఆఖరికి ఏమన్నానంటే మంత్రి పదవి ఇస్తారన్న చేరాను చేరాను నేను సార్ దండం పెడతా నేను చేరలేను పార్టీ మారలేనని వచ్చాను ఆఖరికి ఇక దుకాణం ఎక్కేసినాక వీళ్ళందరూ పోటీ చేశారు మీరు చేరాలి చేరాలంటే మంత్రి పదవి ఇస్తారని చెప్పిన వాళ్ళు అనౌన్స్ చేసిండు మంత్రిపై ప్రమాణ స్వీకారం పిచ్చిండు కూడా నేను తెలుగుదేశం నుంచి గెలిచిన సార్ నేను నా పొత్తు మళ్ళా పార్టీ మీద గెలిచినప్పుడే నేను తీసుకుంటా తప్ప అని రిజెక్ట్ చేశాను పరిచారైనా ఏందయ్యా మంత్రిపది కాంగ్రెస్ ప్రభుత్వంలో 100 కోట్లు 200 కోట్లు పెట్టి మంత్రిపది కొంటారు అదే నరేంద్రే మధ్యవర్తి నరేంద్రే అంటే అసలు నువ్వు రిజెక్ట్ చేస్తాను అంటే సార్ నేను ఒక సిద్ధాంతాలు ఒకటి నమ్ముకొని ఉన్నా పార్టీ మారి అది తీసుకుంటే బాగుండదనే ఉద్దేశంతో తీసుకోలేదు ఈరోజు కేసీఆర్ గారు కూడా నాకు మంచి గౌరవిస్తాను మంచి పవర్ఫుల్ మంత్రి రూరల్ డెవలప్మెంట్ మిషన్ భగీరథ మహిళలకు సంబంధించింది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ పెద్ద పోర్ట్ఫోలియో ఇచ్చాను ఆ పోర్ట్ఫోలియోకి నేను గౌరవం కూడా తీసుకొచ్చాను దేశ స్థాయిలో నాకు నుంచి నాకు వచ్చిన అవార్డులు ఎవరికి రాలేదు బెస్ట్ పంచాయతీరాజ్ మంత్రిగా కేంద్రం కూడా నాకు అవార్డు ఇచ్చారు బాగా డెవలప్ అయింది మీరు ఊళ్ళలో పోతే మీకే తెలుస్తుంది ఈ 5 ఏళ్ళలోపల ఊళ్ళు ఎంత బాగుపడ్డాయి ఇంత నీట్గా అయినాయి సరే రాజకీయాలు ఏమన్నా ఉండని కానీ ఊళ్ళు బాగుపడ్డాయి మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్ళు వచ్చినాయి చిన్న గ్రామం కూడా గ్రామ పంచాయతీ చేసుకొని ఇలా 24 అవర్స్ కరెంట్ గ్రామాలు బాగా డెవలప్మెంట్ అయినాయి దాన్ని అన్నింటిలో అవార్డులు వచ్చాయి నాకైతే ఒక రాష్ట్రంలో 50 అవార్డులు వస్తే 36 నాకే వచ్చినాయి దేశంలో నెంబర్ 1 అవార్డులు వచ్చినాయి అన్నింటిలో నెంబర్ 1 అంటే
కేసీఆర్ గారు నాకు ఒక ప్రణాళిక ఇస్తే నేను ఖచ్చితంగా డెవలప్మెంట్ చేశాను. నేను ఇక్కడికి మీ అందరినీ కూడా ఎంతో రిస్క్ తీసుకొని కూడా చాలామంది వచ్చారు. నేను అందరినీ కూడా చాలా సంతోషం, థ్యాంక్స్. నేను ఎందుకంటే మీతో కలవాలి అనే ఉద్దేశంతో దాదాపు 20 ఏళ్ళ నుంచి నేను కంటిన్యూగా వస్తున్న ఒక కరోనా పీరియడ్లో తప్ప ప్రచారం రావటం జరిగింది. నేను రాజకీయాలకు అతీతంగా కూడా నాకు ఇక్కడ తానా వాళ్ళు సతీష్ ఇంకా చాలామంది మిత్రులు కూడా ఉన్నారు. తానా ఆట ప్రతి యూనియన్ తెలంగాణకు సంబంధించిన విష్ణు వీళ్ళందరూ కూడా ఉన్నారు. చాలామంది పోరాటాలు చేసిన వాళ్ళు కూడా నన్ను అభిమానించేది, దయన్న నువ్వు రావాలి రావాలి అని కూడా చెప్పారు. ఈరోజు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా మళ్ళొక్కసారి, మీరు తెలంగాణకు వచ్చినప్పుడు తప్పకుండా కలవండి. మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా తప్పకుండా నేను పరిష్కారం చేస్తాను కూడా. ఈ సందర్భంగా వస్తున్నా దగ్గరికి వస్తున్నారు, చేసి పెట్టండి. పార్టీలకు అతీతంగా కూడా చేస్తున్నాను, ఈ పార్టీ ఆ పార్టీ అని చూడని వరంగల్ అందరికి కూడా చేస్తారు. ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికి కూడా, ముఖ్యంగా మా గౌతమ్ గారి ఇద్దరు గౌతములు శ్రీగారు.